పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అది 400 సంవత్సరాలు అయిందనుకుంటా ఇదే హైదరాబాద్ నగరంలో 2014 మే 14 నాడు ఇక్కడే జూబ్లీహిల్స్లో మీతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మళ్ళీ 4.5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ 9 మంత్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా మళ్ళీ ఇవాళ హైదరాబాద్లో మీ సమక్షంలో మీ అందరినీ చాలా కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు అందరూ కూడా మీ అందరినీ ఆహ్వానిస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారం. మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా చాలా ఆసక్తిగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు. 2019 ఏప్రిల్ మేలో రావాల్సిన ఎన్నికలు ముందుగా రావటం, తెలుగు వాళ్ళ దృష్టి అంతా కూడా రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు, అలాగే పక్క రాష్ట్రాల తెలుగు వాళ్ళు, ఆ మాటకు వస్తే యావత్ దేశంలో అందరూ కూడా, ఎందుకంటే ఇది చివరి ఎన్నిక అయిపోయింది, ఇంకా రాజస్థాన్ ఇదే మిగిలింది, అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. మొత్తం నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా అంతా కూడా ఏమవబోతుంది, ముందస్తు ఎన్నికలు ఏమవబోతుంది, ఈ రాష్ట్రంలో ఏమవబోతుంది అని కూడా. అలాగే నేను కూడా మీకు తెలుసు, మీకు అంతా కూడా ప్రతి ఎన్నికలప్పుడు కూడా పార్టీలకు సంబంధం లేకుండా నేను నా మిత్రుడు ఎర్రంశెట్టి శ్రీనివాస్ లాస్ట్ టీమ్ సర్వేని తరచూ జనరల్ ఎలక్షన్లో ఇచ్చాం, బై ఎలక్షన్లో ఇచ్చాం. అలాగే మా పార్టీకి గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, 2014 నుంచి ఏ పార్టీకి లేకుండా దూరంగా ఉన్నాను. ఆ సమయంలో పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానానికి తరచూ అనేక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలన్నీ కూడా ఫలితాలు ముందుగా 6 నెలల ముందుగా ఎలా ఉంది, ఏం చేయొచ్చు అని కూడా ఇస్తూ, ఇదొక నా హాబీగా. అలాగే అప్పుడు నేను ఉన్న పార్టీకి ఎంతో కొంత తోడుగా ఉందామని, వాళ్ళకి ఉపయోగపడదామని ఇవన్నీ కూడా చేస్తూ వచ్చానమాట. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు కూడా పక్షపాతం లేకుండా స్పష్టంగా చెప్తుండేవాడిని. అనేక సందర్భాల్లో సొంత పార్టీ వ్యతిరేకంగా కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి, బై ఎలక్షన్లు కానీ, ఇటు తెలంగాణలో కానీ బై ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పాను, అటు ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్ అప్పుడు చెప్పాను. సొంత పార్టీకి ఇష్టం లేకపోయినా, క్యాండిడేట్ ఇష్టం లేకపోయినా ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగా చెప్పడం, ఇదంతా కూడా తరచూ చేస్తొచ్చాను. అలాగే 2014 ఎన్నికలప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కేసీఆర్ గారు స్పష్టమైన ఆధిక్యతతో ఫుల్ మెజారిటీతో అధికారులు వస్తారని ఆ రోజు కూడా చెప్పాను, మీ అందరూ కూడా తెలుసు. అందుకు 2009లో అందరూ కాంగ్రెస్ ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు, లేదు మీ అందరి సమక్షంలో ఆ రోజు 155 అసెంబ్లీలు 33 పార్లమెంట్లు గెలుస్తాయని చెప్పి ఆ రోజు చెప్పాను. అలాగే 156 అసెంబ్లీలు 33 పార్లమెంట్ రావడం కూడా జరిగింది. అలాగే బై ఎలక్షన్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. సో ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఒక్కసారి ఈ ఎన్నికల ఫలితాల మీద, ఈ సర్వే మీద దృష్టి పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా నేను పార్టీ సభ్యుడిని మర్చిపోయి ఆ రోజుల్లో పార్టీలో ఉన్నప్పుడే చెప్పిన వ్యక్తిని. అలాగే ఇప్పుడు నాకు ఏ పార్టీ లేదు, ఎవరితో అనుబంధం లేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఈ 5 ఏళ్లలో చాలా తక్కువగా నేను ముఖ్యమంత్రిని కలిశాను. కేసీఆర్ గారిని ఒకసారి మా అబ్బాయి వివాహానికి పిలవడానికి కలిశాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక 2-3 సార్లు కలిసి ఉండొచ్చు అక్కడ, అది కూడా రాజకీయంగా కాదు, వేరే విషయంగా కూడా. కానీ ఎక్కడ కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఏ లాభం కోరుకోలేదు, దేనికి నేను లోబడలేదు. అలాగే ఎన్నికల ఫలితాలు మన తెలంగాణ విషయంలోకి వస్తే, మన తిరుపతి వెళ్ళినప్పుడు ప్రతి నెలా తిరుపతి వెళ్తుంటాను నేను, ప్రతి నెలా కొండెక్కి దర్శించినప్పుడు అక్కడ విలేకరులు తరచు అడుగుతుండేవాళ్ళు, ఏదో చెప్పండి సార్, మీరు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, 5 ఏళ్ల క్రితం అయితే మీరు తరచూ ఏదో ఒకటి అనేక విషయాలు మీరు చెప్తుండేవాళ్ళు ప్రజా సమస్యల మీద, ఇప్పుడు ఏం చెప్పట్లేదు అంటే అనుకోకుండా నేను ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో మన కనీసం ఇప్పుడన్నా చెప్పండి తెలంగాణ విషయంలో అంటే, నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడలేను, రాజకీయ ఫలితాల గురించి మాట్లాడలేను, కాకపోతే మీరు పదే పదే అడుగుతారు కాబట్టి మీకు ఒకటి చెప్పగలను చెప్పి ఆ రోజు చెప్పాను. 8 నుంచి 10 ఇండిపెండెంట్లు గెలుస్తారని ఆ రోజు చెప్పి
ఆ తర్వాత వాళ్ళందరూ ఆ పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి అంటే బాగుండదేమన్నా కూడా పదే పదే అడిగినప్పుడు సరే ఉదాహరణకు రెండు పేర్లు చెప్తారని చెప్పి ఆ రోజు మీ అందరి సమక్షంలోనే అక్కడ అక్కడున్న పత్రిక విలేకరుల సమక్షంలోనే వాళ్ళు స్పష్టంగా చెప్పాను. నారాయణపేట మహబూబ్నగర్ నుంచి శివకుమార్ రెడ్డి, బోత్ నుంచి జాదవ్ అనిల్ కుమార్ గెలుస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా పేర్లు చెప్పంటే రోజు రెండు పేర్లు చెప్దామనుకున్నాను, కానీ ఈ లోపల దుమారం రేగిపోయింది. ఎందుకంటే ఇండిపెండెంట్ పేర్లు చెప్తేనే చాలా దుమారం రేగిపోయింది. అనుకోలేదు ఇండిపెండెంట్లు అంటే ఏ పార్టీకి సంబంధం లేదు, ఈ పార్టీ గెలుస్తుందని చెప్పలేదు, ఆ పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. కానీ నేను చెప్పిన ఆ యొక్క వివరాల్ని రకరకాలుగా వాళ్ళు ఊహించుకోవటమో లేకపోతే రకరకాలుగా భావించుకోవటమో రకరకాల విమర్శలు వచ్చినాయి, తర్వాత రకరకాలుగా వచ్చినాయి. అందుకని కొద్ది సర్దుమణుగులేని చెప్పి మళ్ళీ నేను పేర్లు చెప్పకుండా ఆగిపోవడం జరిగింది. కానీ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు రోజు రెండు పేర్లు చెప్తారు కంటే కొద్ది కొంచెం సమస్య వచ్చిందిలే కొద్ది సర్దుమణుగుని మళ్ళీ చెప్తాలే అని చెప్పాను. రేపు ఐదింటి లోపల చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే అదేదో ఇవాళ చెప్పేస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరం పిలవడం జరిగింది. రెండు పేర్లు ఆల్రెడీ చెప్పాను, అలాగే మన ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా, అంటే నేను ఏ జిల్లా చెప్పినా ఉమ్మడి జిల్లా కింద చెప్తున్నాను, ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గెలుస్తున్నారు అక్కడ. అలాగే మెహబూబ్నగర్ జిల్లా మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి గెలుస్తున్నారు అక్కడ. అలాగే బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్ అనుకుంటా, ఆదిలాబాద్ బెల్లంపల్లి నుంచి జి వినోద్ గెలుస్తున్నారు. సో 2+3 ఐదు అయినాయి, ఇంకొక మూడు పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ మూడు పేర్లలో నాకు సన్నిహితులు కొంతమంది పోటీ చేస్తున్నారు అక్కడ. సో కొంత సున్నితమైన అంశం కాబట్టి వాళ్ళని అడిగాను, వాళ్ళు వద్దు చెప్పొద్దు అని చెప్పారు. వాళ్ళు కొంచెం చెప్పొద్దు, మేము పోటీలో ఉన్నాం, పోటీ పడుతున్నాం, మీరు చెప్తే నా మిత్రుడే చెప్తే అలాగని చెప్పడం వల్ల కొంచెం సంకోచంలో ఉన్నాను. సరే ఇంకా 24 అవర్స్ టైం ఉంది కాబట్టి, రేపు సాయంత్రం దా టైం ఉంది కాబట్టి, ఎందుకంటే ఏదైతే మీకు చెప్తానన్నానో అది రోజు రెండు అని చెప్పాను, ఆల్రెడీ రెండు చెప్పాను, ఇవాళ ఒక మూడు చెప్పాను. ఆ మిగతా పేర్లు కూడా అది ఎందుకంటే 8 నుంచి 10 దాకా గెలుస్తారని అంచనా వచ్చింది. కానీ సరే 8 మంది అయితే కనపడుతున్నారు, ఇంకొక 2 కూడా అట్లా కనపడుతున్నారు. చూద్దాం ఈ 24 అవర్స్లో నా పరిశీలనలో వచ్చిన అంశాలుంటే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరితో కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మిగిలిన పార్టీలు కాదు, నేనే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, అక్కడ అభ్యర్థి పార్టీలు నా మిత్రులు కాదు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పట్లేదు, ఏ పార్టీ చెప్పట్లేదు. నా మిత్రులు అడగాక నేను ఎప్పుడు మిత్రులకి స్నేహానికి ప్రయాణం ఇచ్చారు అక్కడ, ఎందుకంటే వ్యక్తిగతంగా అందుకని కొంత అడిగి చేయాలి కాబట్టి చెప్పాను వాళ్ళకి, మీకు అవకాశం లేదు ఏమనుకోకుండా కూడా లేదు మాకు అవకాశం ఉంది ఆలోచించండి చెప్పి వాళ్ళు అడిగినప్పుడు సరే టైం ఉంది, ఎందుకని ఒకరోజు చెప్తానని చెప్పలేక టైం ఉంది, రేపు సాయంత్రం టైం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కొంత వాళ్ళని కూడా చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేశాను పేర్లు ఇస్తానని చెప్పాను, నేను ఆలోచిస్తాను, ఇంకా టైం ఉంది, ఇప్పుడే చెప్పాలని నాకు ఇక్కడ డెడ్ లైన్ లేదు కాబట్టి, ఇంకా రేపటిలా టైం ఉంది కాబట్టి నేను మీడియా సమావేశం పెట్టకపోయినా పేర్లు పంపించడం కూడా ట్రై చేస్తాను, మీ అందరూ కూడా మీడియాకి నన్ను ప్రెస్ నోట్ పంపించడం ట్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.